విశాఖలో సంచలనం రేపుతున్న శ్వేత మృతదేహం లభ్యం మనం ఆర్కే బీచ్ వద్ద లభ్యమైంది. ఎక్కడైతే లభ్యమైందో మనం అదే స్పాట్లో అయితే మనం ఉన్నామో. అయితే మొత్తానికి ఇది హత్య ఆత్మహత్య అని చెప్పి విశాఖ వాసులందరికీ పెద్ద డౌట్ ఏర్పడింది. ఓ పక్క వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇదే ప్రస్తావన తెస్తున్నారు. ఈ ఇట్టి పరిస్థితుల్లోనే శ్వేత నిన్న సాయంత్రం 6:30-7 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చిన శ్వేత అర్ధరాత్రి 12 గంటలకే డెడ్ బాడీ లభ్యమైందంటే ఇంత షార్ట్ టైంలో అసలు ఏం జరిగింది? అసలు ఒకవేళ శ్వేత నిజంగా కానీ ఆత్మహత్య చేసుకుంటే ఇంత తొందరగా డెడ్ బాడీ కొట్టుకొచ్చే ప్రసక్తే లేదు అని చెప్పి విశాఖ వాసులు అంటున్నారు. ఓ పక్క శ్వేత ఈ హత్య అసలు ఆత్మహత్య అని చెప్పి పెద్ద డౌట్ అయితే జనాల్లో అయితే ఏర్పడింది. ఇక్కడ మనం చూస్తున్నాం, మనం శ్వేత అయితే ఎక్కడైతే డెడ్ బాడీ లభ్యమైందో బీచ్, ఆ బీచ్ వద్ద మన దగ్గర ఉన్నాం. మన వీడియో జర్నలిస్ట్ అజయ్ మనకి మొత్తం వీడియోస్ మొత్తం క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఓ పక్క కొబ్బరి చెట్లు పక్కనే ఈ శ్వేత డెడ్ బాడీ దొరకడం ఏంటి? ఒకవేళ శ్వేత డెడ్ బాడీ కానీ దొరికితే బీచ్ కెరటాల పక్కకే వెంటనే పక్కనే ఉండాలి. కానీ ఇంత లాంగ్గా అయితే బీచ్ నుంచి అయితే కొట్టుకుని వచ్చే పరిస్థితి ఏమాత్రం లేదు. ఓ పక్క రాత్రి ఏం జరిగింది అసలు? శ్వేత వచ్చింది, ఇది హత్య ఆత్మహత్య అని చెప్పి పెద్ద మిస్టరీ అయితే నెలకొల్గింది ఇక్కడ విశాఖ వాసుల్లోని. ఒక పక్క కొబ్బరి తోట ఉంది, ఒక పక్క బీచ్ ఉంది, కొబ్బరి తోట పక్కనే అసలు శ్వేత డెడ్ బాడీ ఎలా దొరికింది? రాత్రి అంతా అసలు శ్వేత ఏం చేసింది? రాత్రి అంతా మీన్స్ రాత్రి ఒక కొద్ది సమయం వ్యవధిలోనే అసలు శ్వేత ఏమైనట్టు వెంటనే వితిన్ చాలా కుటుంబ సభ్యులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు శ్వేత ఆ అత్తమామలు కుటుంబ సభ్యులు కూడా బంధువులు కూడా ఉన్నారు, మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు మీరు ఏ విషయంలో మీకు అనుమానాలు ఉన్నాయి అసలు? సార్ ఇప్పుడు అమ్మాయి 6:20 అంటే మా అబ్బాయి మాట్లాడేట 13 మినిట్స్ తర్వాత అమ్మాయి వచ్చేసినట్టు మాకు తెలుస్తుంది. 8:30కి మేము వెళ్ళేటప్పటికి లేని పక్షంలోన ఆ అమ్మాయి 8:30కి మేము ఇచ్చి ఎదుకగా ఈ బీచ్లోన ఎక్కడైతే నేను నిలుచున్న ప్లేస్లో అమ్మాయి మాకు చూపించారు. అమ్మాయి శరీరం మీద ఎటువంటి వస్త్రాలు లేవు, ఒక బ్రా తప్పించి మాకు ఎస్ఐ గారు వాట్సాప్ చేసిన ఫోటోలు అయితే ఉంది. నేను ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక బెడ్షీట్లో కట్టేసి ఉన్నది, కానీ బట్టలు లేకుండా అమ్మాయికి ఒక బట్ట కూడా లేకుండా నగ్నంగా ఎలాగ అవుతుంది? ఒకవేళ అంత డొరేషన్లో ఇదే ప్లేస్లో అయితే కనీసం ఒక 24 అవర్సో కనీసం 13 అవర్సో ఏది లేకుండా అదే షార్ట్ టైంలో మనకు మృతదేహం లభ్యం అవడం నాకు డౌట్గా ఉందండి. అది ఏదైనా సరే అందరూ పోలీస్ వారు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి నిర్ధారణ చేస్తే బాగుంటుందని నేను మనవి చేస్తున్నాను. అంటే సార్ మీ కుటుంబ సభ్యులే కాదు, మిగతా ప్రజలందరూ కూడా ఏంటిది హత్య ఆత్మహత్య అని చెప్పి అందరికీ డౌట్గా ఉంది, దాని గురించి మీరేమంటారు? సార్ ఇప్పుడు ఆత్మహత్య హత్య అనేది పోలీసు వారే నిర్ధారించాలా? ఎందుకంటే నేను దాన్ని క్లారిటీ చేయలేను. ఎందుకంటే ఈ ప్లేస్లో ఉన్నటువంటి బాడీకి పూర్తిగా బట్టలు లేవు. ఆ టైంలో ఇదే ప్లేస్కి కరెక్ట్గా నేను నిల్చున్న ప్లేస్లో బాడీ ఉన్నది, నాకు చూపెట్టింది కూడా వాట్సాప్లో అదేని. నేను వచ్చేటప్పటికి బెడ్షీట్లో కట్టేసి ఉన్నది, దానికి నాకు అనుమానంగా ఉన్నదండి. దీని మీద ఏదైనా నిర్ధారణ చేయాలనేసి నేను కోరుకుంటున్నాను. అయితే మనతో పాటు శ్వేత సంబంధించి మరో బంధువు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏది ఏ విషయం ఏ కోణంలో చూస్తున్నారు మీరు? అంటే రాత్రి 12 గంటలకి మేము వాట్సాప్లో పోలీస్ వారు కాల్ ఫోటో చూపించారు సార్. ఫోటో చూపించిన తర్వాత మేము వచ్చాం సార్ ఇక్కడికి. స్పాట్కి వచ్చినప్పుడు 12:20-12:30 ఈ టైం ఇంచుమించు అవుతుంది సార్. అయినప్పుడు ఇక్కడికి వచ్చాం సార్. అక్కడ వాటర్ ఉంది, మిర్చి కూడా ఎంత లెంగ్త్ ఉందో. బాడీ ఇక్కడ చూపించారు సార్, ఒంటి మీద ఒక వస్త్రం లేదు సార్, ఇన్నర్ వేర్ ఏదో లైట్గా ఉంది, అది కూడా సైడ్కి వెళ్ళిపోయింది సార్. ఇంత డిస్టెన్స్ ఉంది, వచ్చి చూసాం అంటే క్లాత్ కట్టేసి ఉంది. మాకు ఓపెన్ చేసి చూపించారు. చూపించిన తర్వాత మేమే పట్టుకెళ్ళి పోలీసు వారు సహకరించి అంబులెన్స్ వ్యాన్ ఎక్కించాం, ఎక్కించి కేజెచ్చి తీసుకెళ్ళాం. అయితే అంత డిస్టెన్స్లో వాటర్ ఉంటే ఇక్కడ బాడీ ఎలా ఉంది, అది ఒక డౌట్. తర్వాత సూసైడా మర్డరా ఏదో తేల్చాను, ఎందుకంటే మమ్మల్ని అనుమానించి మా అన్నయ్య గారిని అనుమానిస్తున్నారు. సార్ ఇప్పుడు శ్వేత సాయంత్రం సుమారు 6:30-7 గంటలకు బయటకు వచ్చింది, మనకు బాడీ దొరికిందని మీకు ఫోన్ వచ్చి 12 గంటలైంది, ఇంత షార్ట్ టైంలో ఎలా అంటారు? అది ఒక డౌట్ సార్ మాకు. ఇంత షార్ట్ టైంలో మేము వైజాగ్లోనే పుట్టి పెరిగాం సార్, ఏ రోజు కూడా బాడీ ఒక సమస్య చేసుకుంటున్నాం. మనతో పాటు శ్వేత కుటుంబ సభ్యులు ఒక మహిళ ఉన్నారు, మహిళ అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అసలు శ్వేత నిజంగా ఆత్మహత్య చేసుకుంటే బట్టలు లేకుండా ఎలా వస్తుంది, ఎలా దొరుకుతుంది అని మీ అనుమానాలు మీరు అంటున్నారు కదా, ఏమంటారు దాని మీద?
నమస్తే సార్, నేను శ్వేత మణియాల మేనత్తను. శ్వేత నాలుగు ఎప్పుడో సాయంత్రం 7 గంటలకి బయటకు వస్తుంది, మాకు 8:30కి తెలిసింది. మరి మేము వస్తుటికి మాకు ఇవన్నీ తెలుస్తోటికి మేము వాళ్ళ అమ్మాలింటికి వెళ్ళాము, అటు కాంప్లెక్స్ చూసాము, అటు రైల్వే స్టేషన్ చూసాము, ఎక్కడ మాకు ఆమె కనిపించలేదు. మరి ఇదంతా అవతోటికి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము, చిన్నగంట పెద్దగంట స్టేషన్లోన. ఆ కంప్లైంట్ ఇచ్చిన ఒక అరగంటకి మళ్ళీ పల్లెని దగ్గర బాడీ ఉన్నది, మీరు వెళ్ళండి వెనక చూడండి మీ వల్ల కాదా అని చెప్పారు. అప్పటికి మేము ఇక్కడికి వచ్చాము, వస్తుటికి బాడీ ఉన్నది, బాడీకి ఒక క్లాత్ కట్టారండి, ఆ క్లాత్ ఎలాగొచ్చింది, ఎవరు తెచ్చారు? అమ్మాయి ఒంటి మీద ఎటువంటి బ్రా ఒకటి డ్రాయర్ ఒకటి ఉన్నది, మరి ఉన్ని బట్టలు ఏమయ్యావి? అవి నీటికి చాలా దూరంలో ఉన్నది, ఉంటే నీటి దగ్గరలో ఉండాలి, లేదంటే 24 గంటల తర్వాత బాడీ బయటకు కొట్టాలి. ముందే వచ్చేసింది ఎలాగా? అది మాకు కావాలి సార్, డౌట్ మాకుంది. పోలీసులు దయచేసి మాకు అది క్లియర్ చేయాలని కోరుకుంటున్నాం పోలీసులు. అది ఇక్కడ శ్వేత బంధువులు అయితే చెప్తున్నారు, అసలు ఇది హత్య ఆత్మహత్య అని చెప్పి మాకు ఇప్పటికీ అర్థమవట్లేదు. ఒకవేళ నిజంగా ఆత్మహత్య అనుకుంటే బట్టలు లేకుండా ఎవరు ఆత్మహత్యకి అయితే పాల్పడరు? ఒకవేళ ఆత్మహత్య అయితే సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకుంటే దయచేసి ఇంత ఇంత షార్ట్ టైంలో అయితే డెడ్ బాడీ అయితే దొరికే అవకాశం లేదు. కానీ డెడ్ బాడీ మీద కూడా బట్టలు అయితే లేవు. ఒక పక్క కొబ్బరి తోట, పక్కనేమో శ్వేత ఇసుకలో కూరుకుపోయి ఉన్నట్టు ఒక లోదుస్తులతో పాటు కనబడింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్య కాదు, ఇది హత్య ముమ్మాటి హత్య అని చెప్పి శ్వేత తాలూకు బంధువులు చెప్తున్నారు. ఇది ఏమైనా పోలీసులు ఇంతెత్తుగా వెళ్ళి దీన్ని ఈ కూలంకుషంగా దర్యాప్తు చేయాలని చెప్పి వీళ్ళు కూడా పోలీసు వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖ, ఆర్కే బీచ్ నుంచి.